ಜನಗಣಮನ ಅಧಿನಾಯಕ ಜಯನೇ ಭಾರತ ಭಾಗ್ಯ ವಿಧಾತ ಪಂಜಾಬ ಸಿಂಧು ಗುಜರಾತ ಮರಾಠ ದ್ರಾವಿಡ ಉತ್ಕಳ ಬಂಗಾ ಹಿಮಾಚಲ ಯಮುನಾ ಗಂಗಾ ಉಚ್ಚಲ ಜಲಧಿತರಂಗಾ ತವ ಶುಭ ನಾಮೇ ಜಾಗೇ ಜಯ ಹೇ ಜಯ ಹೇ ಜಯ ಹೇ ಜಯ 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 ಹೇ నా పేరు చిన్న. అయితే 5 నిమిషాలు నీతో మాట్లాడచ్చా? నా వచ్చి కూర్చో. ఇందాక మీరు మాట్లాడింది విన్నాను. ఏదో మూవీకి ప్లాన్ చేసుకునేట్టున్నారా? అదే హాలిడే అంట కదా, ఈరోజు ఏదో సినిమాకి వెళ్తున్నాను. ఇవాళ హాలిడే ఎందుకు తెలుసుకోవచ్చా? అదే ఈరోజు ఏదో ఆగస్ట్ 15 అంట కదా, రిపబ్లిక్ అని సెలవు ఇచ్చారు, అందుకే నేను సినిమాకి వెళ్తున్నాను. సినిమాకి వెళ్తున్నాం. మీకు జాతీయ గీతం అంటే కొంచెం కూడా రెస్పెక్ట్ లేదనుకుంటా? ఉదయాన్నే కాలేజ్కి వెళ్ళాను, 2 చార్లీలు ఇచ్చారు, 1 సెల్లుడు కొట్టాను, వచ్చేసాను. అయితే ఏంది, జాతీయ గీతం పాడేటప్పుడు లేచి నించుందామన్న కొంచెం కూడా జ్ఞానం లేదా? ఉంటే నీ గర్ల్ ఫ్రెండ్ బర్త్డే ఎప్పుడు తెలుసుకోవచ్చా? ఎందుకు కొడుతున్నావు? నీ గర్ల్ ఫ్రెండ్ బర్త్డే డేట్ గుర్తుంది కానీ ఇండిపెండెన్స్ డేకి రిపబ్లిక్ డేకి తేడా తెలియదరా నీకు? అరే ఎప్పుడో నా ఆలోచించేవరా నువ్వు? స్వాతంత్రం రాకపోతే మన పరిస్థితి ఎలా ఉండేది? జాతీయ గీతం అంటే ప్రేయర్కు ముందు స్పోర్ట్స్ ముందు పాడుకునే పాట కాదురా. దేశం కోసం చనిపోయిన ఎందరో మహానుభావులను తలుచుకుంటూ రెస్పెక్ట్ ఇచ్చే పాటరా అది. అలాంటి పాట నీకు గోలగోలగా ఉందా? కనీసం లేచి నించుందామన్న జ్ఞానం కూడా లేదరా నీకు? అరే మనం సెల్యూట్ చేసేది 10 సెకండ్లు రా, ఆ 10 సెకండ్లైనా మనస్ఫూర్తిగా చేద్దాంరా. గౌరవ్ అయినా నీలాంటి వాడికి చెప్పడం కూడా బెస్టే రా, పోరా. మహాత్మా గాంధీ, అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్ లాంటి ఎందరో మహానుభావులు పుట్టిన ఈ దేశంలో ఇలాంటి విధవలు కూడానా? ఎన్నో సంవత్సరాలు నరక యాతను అనుభవించిన మన భారత మాతని తన శాంతి యుద్ధంతో స్వేచ్ఛనిప్పించిన గాంధీ గారికి మనం ఏం చేశాం? వీధికో విగ్రహం నోటుపై ఒక ఫోటో తప్ప ఏమీ చేయలేకపోయాం. కనీసం ఆయన చేసిన పనిలో ఒక్కటి కాకపోయినా ఒక్కటన్నా చేశామా? స్వాతంత్ర దినోత్సవం అంటే 2 చాక్లెట్లు ఒక సెల్యూటేనా? వాళ్ళు ఇంత కష్టపడింది దీనికోసమేనా? మారాలి ఈ సొసైటీ, మారాలి. అయినా మన దేశం డెవలప్ అవ్వలేదని ఎవడన్నాడు? డెవలప్ అవ్వాల్సింది మనం, మారాల్సింది మనం.